నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభుపక్షంగా నిలబడటానికి కృప చూపిన దేవునికి మొదటిగా నేను వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్ని ప్రేమించి ఈ టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు, సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అయినటువంటి దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటూ మీ అమూల్యమైన సలహాలు ఇస్తూ మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్న మీ అందరు కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా విజయవాడ కేదారేశ్వరపేట కుద్దూస్ నగర పరిసర ప్రాంత ప్రజలు, అలాగే దేవుని బిడలు, దేవుని సేవకులు నన్ను ప్రేమిస్తూ నా పరిచర్ను ప్రేమిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మా పరిచర్యలో దేవుడు మాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మేము నడిపిస్తున్నటువంటి జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ట్రైనింగ్ చేయాలని ఆశ కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంకా కొంతమంది సేవకులను తయారు చేయాలని ప్రయాసపడుతూ ఉన్నాం. మీరు కూడా కొంతమంది సేవకుల్ని తయారు చేయటం కొరకు వారిని మా కాలేజీకి పంపించండి. మేము మంచి తర్ఫీదు ఇచ్చి వారిని మంచి సేవకులుగా మరి తీర్చిదిద్దగలమని ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి మా కొరకు, మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయాలని చేస్తున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు అంచెలంచెలుగా మా పరిచర్యను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంచెలంచెలుగా మా పరిచర్యను అనేక ప్రాంతాలకి నడిపిస్తూ ఉన్నాడు. జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ మరి చెన్నై పట్టణంలో మరి 80 మంది ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. అలాగే ఖమ్మం పట్టణంలో 100 మంది దాకా ట్రైనింగ్ అవుతున్నారు. అలాగే ఇంజమూరు, పామూరు పరిసర ప్రాంతాల సేవకులను కూడా మేము తర్ఫీదిస్తూ ఉన్నాం. ఈ భారమైన ఖర్చుతో కూడినటువంటి ఈ పరిచర్యల కొరకు మీరు తప్పగా ప్రార్థన చేయాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత వారంలో దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనే విషయాలు ధ్యానం చేశాం. ఈ వారము దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని ధ్యానం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాం. ఈరోజున చాలామంది నిరాశలో ఉన్నారు, చాలామంది వేదనలో ఉన్నారు, చాలామంది మేము కష్టపడుతూ ఉన్నాము, ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం, చాలామంది మేము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాము, మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం అని అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది మేము కష్టపడుతూ ఉన్నాం, సంపాదిస్తూ ఉన్నాం, కానీ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నాం, సంతోషాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాం అని చాలామంది వేదన పడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ఆశీర్వాదం అనేది అది దేవుడిచ్చే ఆశీర్వాదము, ఎన్నటికీ అది మనల్ని విడిచి వెళ్ళదు. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలనంటే ఏ అనుభవాలు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏ అనుభవాలు కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదాలకి మనము వారసులం అవుతామో మనము ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇస్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, ఇస్రాయేలు ప్రజల్ని దేవుడు ప్రేమించాడు. ఇస్రాయేలు ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం. అటువంటి ఇస్రాయేలు ప్రజలు కానానులో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మోషే వారికి తెలియపరుస్తున్నది ఏంటంటే, దేవుడు ఆ పట్టణంలో మిమ్మల్ని ఆశీర్వదించాలి, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆ పట్టణంలో, ఆ దేశంలో మీరు ఆశీర్వాదాలు పొందుకోబోతూ ఉన్నారు. మీకు ఇక ఏ రోగము అక్కడ రాదు, ఏ శ్రమ మీకు అక్కడ ఉండదు, మీకు శత్రువులు కూడా ఎవరు అక్కడ ఉండరు అని తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే మీ మందలు వృద్ధి లేకొస్తాయి,
మీ మేకలు వృద్ధి లేకొస్తాయి, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు అని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఆనాడు మోషే ఆ ప్రజలకి చెప్పిన మాటను ఈరోజున దేవుని సేవకుడుగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ బిడ్డలను కూడా దేవుడు దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కుటుంబం కూడా వర్ధిల్లాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి కొన్ని ఆధ్యాత్మికమైన అనుభవాలు మనం తెలుసుకోవాలి. కొన్ని అనుభవాలు మనం పాటించగలిగితే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు పక్షపాతి కాదండి. చాలామంది అంటారు, పాస్టర్ గారు వారే దీవించబడుతున్నారు, వారే ఆశీర్వదించబడతా ఉన్నారు, మేమెందుకు ఆశీర్వదించబడలేకపోతా ఉన్నాం, మేమెందుకు దీవించబడలేకపోతా ఉన్నాం, ఎప్పుడూ అప్పులే, ఎప్పుడూ బలహీనతలే, ఎప్పుడూ నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఈరోజున చాలామంది ప్రశ్న. నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అందరిని ఆశీర్వదించే దేవుడు, అందరిని దీవించే దేవుడు అండి. కానీ ఆ ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనము కొన్ని అనుభవాల్లో ఉండాలా, కొంత యోగ్యకరమైన జీవితాలు మనం కలిగి ఉండాలి, అప్పుడే ఆ ఆశీర్వాదాలు మన జీవితంలో నిలిచి ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించే సమయంలో నిర్లక్ష్యం చేసుకుంటూ, దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్న సమయాల్లో దేవునికి దూరమైన అనుభవాలు జీవించగలిగితే ఒక దినాన సమయము పోగొట్టుకున్నప్పుడు, ఆశీర్వాదాలు ఆగిపోయినప్పుడు కన్నీరు కార్చవలసిన పరిస్థితి వస్తుంది. నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఏషావు ఆశీర్వాదించబడే సమయంలో చిన్న చిన్న అనుభవాలకి ఒక చిక్కుడుగా ఆ కూరలకి ఆ ఆహారాన్ని కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తరువాత ఆశీర్వాదాలు పొందగోరి కన్నీరు విడిచాడు అని రాయబడింది బైబిల్లో ఏషావును గురించి. కానీ ఆ తండ్రి దగ్గరకు వచ్చి, నానా తండ్రి ఒక్క ఆశీర్వాదం కూడా నా కొరకు మిగిల్చలేదా అని కన్నీరు కారుస్తాడు. సమయం అయిపోయిన తరువాత జాగ్రత్త, కృపకాలంలో ఉన్నాం, ఆశీర్వాదాలు పొందుకుండే కాలంలో ఉన్నాం, రక్షణ పొందుకుండే కాలంలో ఉన్నాం. ఈ కృపాకాలము తీరిపోయే సమయం వస్తూ ఉంది. అప్పుడు నీవు వాక్యం కొరకు పరుగులు తీసినా, రక్షణ కొరకు పరుగులు తీసినా, దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుని దీవెనల కొరకు నువ్వు పరుగులు తీసినా అది నువ్వు పొందుకోలేవు. అప్పుడు ఏషావులాగా కన్నీరు కార్చిన ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే నీవు దేవుని వాక్యాన్ని వినాలి, ఇప్పుడే దేవుని వాక్యాన్ని నువ్వు పొందుకోవాలి, ఇప్పుడే ఆ వాక్యానుసారమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నువ్వు పొందుకోవాలి, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిండు ఆరులుగా దీవిస్తాడు. కృపకాలము ముగిసిన తరువాత, ఆశీర్వాదాలు దీవెనలు ఆగిపోయిన తరువాత కన్నీరు కార్చినందువల్ల ఫలితం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అని అంటే, సంఖ్యాకాండము 6:26 మనం చదివినట్లయితే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక, అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనంటే, ఆయన నామమును ఎవరైతే ఉచ్చరిస్తారో, ఆయన నామమును ఎవరైతే వారి నోటముటి పలుకుతారో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు.
దేవుని నామము నువ్వు ఒప్పుకోవాలి, దేవుని నామమును నీ నోటితో నువ్వు ఉచ్చరించాలి, ఆయన దేవుడని నువ్వు పలకాలి, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. నేను ఒక చిన్న మాటను జ్ఞాపకించాలని ఆశపడుతున్నాను. దేవుని నామము ఉచ్చరించాలి అనంటే దేవుని నామము మనము నోటితో ఒప్పుకోవాలంటే అసలు ఆయన నామం ఏంటో మనం తెలుసుకోవాలా. ఈరోజున చాలామంది దేవుని నామం ఏంటో తెలియని అనుభవాల్లో ఉన్నారు. దేవునికి ఉన్న పేరేంటో ముందు తెలుసుకోవాలా. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. దాస్యంలో ఉన్నప్పుడు దేవుడు మోషేను వారి దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. మోషే వెళ్తూ దేవుడిని ఒక ప్రశ్న అడుగుతాడు, అయ్యా వారిని విడిపించడానికి వారిని నడిపించడానికి నన్ను వెళ్ళమంటున్నావు, నేను వెళ్తాను, మీ దేవుడు నన్ను పంపించాడని నేను వారితో చెప్తాను, వారు నిన్ను పంపిన ఆ దేవుని పేరేంటని అడిగితే నన్ను ఏం చెప్పమంటావయ్యా అని అడుగుతాడు మోషే. అంటే మోషే దేవుని నామాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాత ప్రజలకు తెలియపరచాలి. ఈరోజున చాలామంది సేవకులు తెలుసుకోకుండా ప్రకటిస్తూ ఉన్నారు, అందుకే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. వారి వాక్యమైన వారు కూడా ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నారు. ఈరోజున దేవుని పేరేంటి, ఈరోజున మనం సేవకులు కూడా తెలుసుకోలేని అనుభవాల్లో ఉన్నారు. మోషే పెద్ద నాయకుడు, పెద్ద సేవకుడు, అయ్యా నీ నామం ఏంటో నాకు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను నిత్యము జీవించువాడను నేను వెళ్ళి చెప్పే మాట. ఆ మాట బైబిల్ పెద్ద అక్షరాలతో రాయబడ్డాది. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే ముందు ఆయన నామం ఏంటో నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన నామము నీ నోట ఉచ్చరించాలి, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. మీకు ఒక చిన్న మాటను జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడలారా, యాకోబు ఆశీర్వదించబట్టడానికి దీవించబట్టడానికి తన ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు వారందరినీ పంపించి వేసి ఇబ్బోకు రేవ దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు, పాదాలు పట్టుకుని ఆ రాత్రి అంతా పెనుగులాడుతూ ఉన్నాడు. యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను విడిచిపెట్టనని పెనుగులాడే అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు యాకోబు నాకు మాట అడుగుతాడు, నీ పేరేంటంటే నా పేరు యాకోబు అంటాడు. యాకోబు అంటే మోసగాడు, నీ పేరెక మీదట యాకోబు కాదు ఇజ్రాయెల్ అని మార్చాడు. అప్పుడు యాకోబు దేవుడిని అడుగుతా ఉన్నాడు, అయ్యా నీ పేరేంటి చెప్పు నాయన అని. అప్పుడు దేవుడు అంటాడు, నీవు నా పేరు ఎందుకు అడిగావు, నా నామం ఎందుకు తెలుసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు, నా పేరు నువ్వు అడిగావు కాబట్టి నిన్ను ఇక్కడే నేను ఆశీర్వదిస్తున్నాను అంటాడు. అంటే యాకోబు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే దేవుని నామం ఏంటో ఎబ్బోకురేవు దగ్గర తెలుసుకున్నాడు, ఆయన నామాన్ని ఆ నోటితో ఉచ్చరించాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, యేసు ప్రభు నామము ఉచ్చరించిన వారిని చంపుతున్న వ్యక్తి, యేసు ప్రభుని దేవుడని అంగీకరించిన వారిని హింసిస్తున్న వ్యక్తి సౌలు. అధికారం పొందుకొని దమస్కో మార్గంలో వస్తూ ఉన్నాడు, దేవుని ప్రజల్ని సంఘాన్ని హింసించటం కొరకు. ఆ దమస్కో మార్గంలో దేవుడు దర్శించినప్పుడు గుడ్డివాడైపోయాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా, అపొస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం మీరు చదువుకోండి, నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నప్పుడు సౌలు అంటాడు, అసలు నువ్వు ఎవడవయ్యా అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు హింసించుచున్న యేసుని అంటాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఆ సౌలు పౌలుగా మారి గొప్ప సేవ చేయటానికి కారణం ఏంటో తెలుసా? ఆ దమస్కో మార్గంలో ఆయన నామం ఏంటో తెలుసుకున్నాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం ఆశీర్వదించబడాలి అనంటే
మనం దీవించబడాలంటే ఆ దేవుని పేరేంటో మనం తెలుసుకోవాలి, ఆ దేవుని నామమేంటో మనం తెలుసుకోవాలి, ఆ నామాన్ని మన నోటితో ఉచ్చరించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. అప్పుడే మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాము అనే విషయాన్ని. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఆయన నామం ఏంటో తెలుసుకున్న వారిని, ఆయన నామాన్ని ఉచ్చరించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని అంటే 128వ కీర్తనలో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ కీర్తనకి ఆశీర్వాదపు కీర్తన అని కూడా పిలుస్తారు. 128వ కీర్తనలో ఆ ఆశీర్వాదము, ఇక్కడ మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ లోగిటి నీ భార్య పల్లించు ద్రాక్షవల్లి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉంటారు అని చెప్పి, నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమం కలుగుట చూస్తావు, నీ పిల్లల పిల్లలు నువ్వు చూస్తావు అని అంటాడు. అంటే ఈ ఆశీర్వాదము, ఈ 28వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ చాలామంది పొందుకోలేకపోతా ఉన్నారు. చదవటానికైతే చదువుతారు, వినటానికైతే వింటున్నారు, కానీ ఆ అనుభవాలు వారి కుటుంబ జీవితాల్లో ఉండట్లేదు. ఆ ఆశీర్వాదాలు వారి కుటుంబాల్లో పొందుకోలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ మొదట ఒక మాట రాస్తాడు, ఎవరు ఆశీర్వదించబడతారంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన త్రోవలందు నడిచిన వారు ఈ ఆశీర్వాదాలు పొందుతారు. చాలామంది ఆశీర్వాదాలు చదువుకొని ఆనందపడుతున్నారు, కానీ ఆ పొందుకోవాలంటే ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి, రెండవ దాని త్రోవలో నడిచేవారు ఈ ఆశీర్వాదాలు. ఎందుకు మనం ఆశీర్వాదించబడలేకపోతున్నామంటే దేవుని ఎందుకు భక్తి కలిగి ఉంటున్నాము, కానీ ఆ భక్తిలో ఏం లేదంటే భయం లేదు. దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ ఆయన మార్గంలో ఆయన త్రోవలో నడవట్లేదు. అందుకే ఆయన ఆశీర్వాదాలకి దూరంగా ఉంటూ ఉన్నాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నాం. ఈరోజు వాక్యం ఇచ్చినప్పుడు ఆ దేవుని బిడ్డ ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. రెండవది ఆయన త్రోవల యందు నడుచు వారిని దేవుడు ఆశీర్వ ఈరోజున చాలామంది ఆదివారం దేవుని మార్గంలో దేవుని త్రోవలో నడుస్తున్నారు, మిగిలిన రోజుల్లో లోకంలో లోకానుసారమైన జీవితం జీవిస్తూ నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తూ అందుకే ఆశీర్వాదించబడలేకపోతూ ఉన్నారు. అందుకే ఆశీర్వాదాలకి దూరమైన అనుభవంలో నిలబడిపోతూ ఉన్నారు. ధనం ఉంటే ఆశీర్వాదం అనుకోమాకండి. ధనం అందరూ దేవుని నమ్ముకున్న వారు, దేవుని నమ్ముకున్న వారు కూడా మనకంటే గొప్పవారు ఉన్నారు. ధనమే ఆశీర్వాదానికి కొలమానం మాత్రం కాదు. దేవుని ఆశీర్వాదము లేమిలో కూడా ఆనందము సంతోషము అనుభవించగలుగుతూ ఉన్నాము. కారణము అది ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డ, ఆ ఆశీర్వాదం పొందాలంటే ఒక భక్తి కాదు, ఆ భక్తిలో ఏముండాలంటే భయం ఉండాలి. అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు. అంటే కారణం ఏంటో తెలుసా? ఆదికాండం 22వ అధ్యాయంలో మీరు చూస్తే వృద్ధాప్యంలో లేకలేక పుట్టాడు కుమారుడు ఇస్సాకు. దేవుడు పరీక్షించాలనుకున్నాడు, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా లేకలేక పుట్టిన నీ కుమారుడిని మోరియా పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళి నా కొరకు బలి ఇవ్వమని అడుగుతాడు. వారు మాట్లాడలేదండి, కుమారుడు సిద్ధపరచుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు, మోరియా పర్వతం ప్రయాణం కట్టాడు. పని వారితో అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు దేవుని ఆరాధించి మళ్ళీ తిరిగి వస్తాం. వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కుమారుడిని బలిపీఠం మీద పెట్టి కత్తితో వధించడానికి కత్తి పైకెత్తినప్పుడు దేవుని దూత అబ్రహాముతో మాట్లాడుతుంది, అబ్రహామా అబ్రహామా, ఆ బిడ్డను ఆ చిన్న బిడ్డను ఏమి చేయొద్దు, ఒక్కగాని ఒక్క నీ కుమారుని దేవునికి ఇవ్వడానికి నువ్వు వెరుతీయలేదు కాబట్టి ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని తెలుస్తున్నది. అబ్రహం అంతగా దీవించబడటానికి, అబ్రహం అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు ఏదైనా ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఈరోజున మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామంటే
అబ్రహాము తన కుమారుని చావుకి ఇవ్వడానికి కూడా వెను తీయలేదు. ఈరోజు మన బిడ్డలని సేవకి ఇవ్వడానికి కూడా మనం ముందుకు రాలేకపోతున్నాం, అందుకే దీవించబడలేకపోతాం అన్నాం. ఈరోజున ఇంకా కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలని సేవకు పంపించవట్లేదు, నీ బిడ్డలకు మందిరాన్ని పంపించవట్లేదు, నీ బిడ్డలని సండే స్కూల్కి పంపించవట్లేదు, అందుకే ఆశీర్వాదించబడలేకపోతా ఉన్నాం. నీ బిడ్డలు ఉన్నతమైన చదువులు చదవచ్చు, ఉన్నతమైన ఉద్యోగాలు చేయవచ్చు, కానీ అది నీకు ఆశీర్వాదానికి కొలమానం కాదండి. నీ బిడ్డలు దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కలలో ఎదగాలి, నీ బిడ్డలు దేవుని మార్గంలో నడవాలి, బాల్య దశలోనే సృష్టికర్తను స్మరణకు రావాలి. అవి నిజమైన ఆశీర్వాదాలు. నీ బిడ్డలు పచ్చని ఒలివ మొక్కల వలె ఉండాలి, అది నిజమైన ఆశీర్వాదము. నీ బిడ్డలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి, అది నిజమైన ఆశీర్వాదం. ఎప్పుడు వస్తుందంటే ఆశీర్వాదము. అబ్రహాములాగా నీవు దేవుని కొరకు నీ బిడ్డను సేవకిచ్చేదానికి ముందుకు రావాలా. నీ బిడ్డను దేవుని మందిర పరిచర్యలో, దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి నీ బిడ్డల్ని నువ్వు సిద్ధపరచాలి. మందిరంలో దేవుని వాక్యం చదవడానికి నీ బిడ్డలను ప్రోత్సహించాలి. దేవుని మందిరంలో పాటలు పాడటానికి నీ బిడ్డలను ప్రోత్సహించాలి. సండే స్కూల్కి నీ బిడ్డలను పంపించడానికి నువ్వు ప్రోత్సహించాలి. అప్పుడే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడి నీ బిడ్డలు దేవుని త్రోవలో నడిపించాలి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడని దానిలో నుంచి తొలగిపో. నీ బిడ్డలకి నువ్వు దేవుని మార్గము త్రోవలో నడిపించాలంటే తల్లిదండ్రులుగా ముందు మనము దేవుని త్రోవలో నడవాలా. మనము తల్లిదండ్రులమైన వారు ముందు మన దేవుని మార్గంలో నడవాలా. దేవుని మందిరానికి మనం వెళితే మన బిడ్డలు మందిరానికి వస్తారు, మన మందిరానికి దూరంగా ఉంటే మన బిడ్డల మందిరానికి దూరంగా ఉంటారు. నువ్వు మందిరంలో భయం భక్తి కలిగి నువ్వు జీవించితే నీ బిడ్డలు కూడా భయం భక్తి కలిగి జీవిస్తారు. మందిరంలో నీవు సరైన మార్గంలో నడవకపోతే నీ బిడ్డలు కూడా నువ్వు మంచి మాదిరిగా ఉండవు అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము తన బిడ్డలకు ఒక మంచి మాదిరిని చూపించాడు, అందుకే అబ్రహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక నువ్వు ఆశీర్వదించబడాలంటే ఒకటి, దేవుని నామాన్ని నువ్వు తెలుసుకోవాలి, దేవుని నామాన్ని ఉచ్చరించాలి. రెండవది, నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అనంటే అబ్రహాములాగా దేవునికి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అబ్రహాము చూడండి, ఆ పాత నిబంధన కాలంలోనే మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన యాజకుడికి దశభాగం ఇచ్చినట్టుగా చూస్తుంది. అంటే దేవుని సేవకులను ప్రేమించిన అనుభవం అబ్రహాము జీవితంలో ఉంది. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే నువ్వు దేవుని సేవకులను ప్రేమించాల, దేవుని మందిరాన్ని ప్రేమించాల, దేవుని పరిచర్ని ప్రేమించాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే దీవించబడతావు. చాలామంది దేవుని మందిరానికి ఆలస్యంగా వెళ్తూ ఉంటారు. ఆఖరిలో ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆఖరిలో వెళ్ళినా ఆశీర్వాదాలు మనకు వస్తాయి అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ రోజున చాలామంది ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటి తెలుసా? సమయానికి మందిరాలకు వెళ్ళట్లేదండి. అందుకే ఒక మాట ఉంది, బెల్ అండ్ బెనడిక్షన్. బెల్లు కొట్టినప్పుడు ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వారే ఆశీర్వాదాలు పొందుకుంటారు. సమయానికి మందిరానికి వెళ్ళాలి. ప్రారంభంలో నువ్వు మందిరంలో ఉండాలి. ప్రారంభ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మందిరంలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. అలాగే యెహోషువలాగా ఒక తీర్మానం మనం కలిగి ఉండాలి, నేను నా ఇంటి వారిని యెహోవాను కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలని నువ్వు ఆశీర్వదించబడాలంటే, అలాగే సమయానికి నువ్వు దేవుని మందిరంలో ఉండాలా నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనంటే ఆయన నామాన్ని ఎరిగిన వారిని, ఆయన నామాన్ని ఉచ్చరించిన వారిని. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వాదం. అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మనం కూడా దేవుని ఎందు భయం కలిగి ఉండాలా, దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలనే భయం కలిగి ఉండాలా, దేవుని మందిరానికి కుటుంబం అంతా వెళ్ళాలి అనే భయం కలిగి ఉండాలా. ప్రభు దినము దేవుణ్ణి ఆరాధించాలి. 6 దినాలు మన దినాలు, 7వ దినము పరిశుద్ధ ఆదివారము ప్రభు దినము దేవుని సన్నిధిలో ఉండాల. అప్పుడే ఆశీర్వదించబడతాము, అప్పుడే దీవించబడతాము, అప్పుడే మనం అనేకులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం కూడా దేవుని సన్నిధిలో నాటబడిన అనుభవంలో ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళే
అనుభవం కలిగి ఉండాల, దేవునికి ఇచ్చే అనుభవం కలిగి ఉండాల. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం, అప్పుడే మనము దీవించబడతామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా అయ్యా నేను ఆశీర్వాదించబడలేకపోతా ఉన్నాను, అయ్యా ఎంత సంపాదించినా అది చిల్లి సంచిలో వేసిన అనుభవం అయిపోతూ ఉంది అని ఎవరైనా కన్నీరు కారుస్తున్న అనుభవాల్లో ఉంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా ఆశీర్వాదాలను నీ కుటుంబంలోకి రావాలని ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ఆ ఆశీర్వాదాలను పొందుకోవాలంటే, ఆ ఆశీర్వాదాలకు నువ్వు వారసుడు అవ్వాలి అనంటే, నీ కుటుంబం నిండారులుగా ఆశీర్వదించబడాలి అనంటే, నీ బిడ్డలు నిండారులుగా ఆశీర్వదించబడాలంటే, ఆయన నామాన్ని నువ్వు ఒప్పుకోవాలి, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి, ఆయన నామాన్ని నువ్వు ఘనపరచాలి, ఆయన నామాన్ని నీ నోటితో ఉచ్చరించాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. రెండవది, ఒక భక్తి కలిగి ఉంటేనే నువ్వు ఆశీర్వాదాలు పొందవు. ఆ భక్తిలో భయముతో కూడిన భక్తి కలిగి ఉండాలి, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. ఈ దేశాన్ని విడిచి వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్ళాడు, ఆయన మాటకు లోబడ్డాడు, ఆయన మాటకు విధేయత చూపాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే ఆయన కుమారుణ్ణి లేక వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు దేవుని కొరకు ఇవ్వడానికి వెనుతీయలేదు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దశమ భాగం ఇవ్వడానికి ఆయన వెనుతీయలేదు, ఆశీర్వదించబడ్డాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి భయపడేవాడిగా ఉండాలి, దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభువా నీ కొందనాలయ్యా. నీ ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఏ అనుభవం కలిగి ఉండాలో మాకు తెలియపరిచావు, నీ కొందనాలు నాయన. ఇంకా ఎవరైనా ప్రభువా నీ నామాన్ని ఘనపరచకుండా, నీ నామాన్ని ఉచ్చరించకుండా ఉంటే, ఈ వాక్యం ద్వారా ఘనపరిచే అనుభవంలోకి నడిపించండి, వారిని ఆశీర్వదించండి. అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి సహాయం చేయమని, వాక్యం వింటున్న వారు ఎవరైనా బలహీనుడు ముట్టి స్వస్థపరచమని, ఆయన ఆరోగ్యంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలపరి సహాయం చేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ నిన్నే సహస వాక్యం వింటున్న ప్రియబిడ్డలకి, అలాగే స్పాన్సర్ చేసినటువంటి దేవర ప్రదీపాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారు నడిపిస్తున్న సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సదాకాలము తోడే కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.